సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీలో ఐక్యంగా ఉంటూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు ఆశావాహులు అభ్యర్థులు తెలిపారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆశావాహులైన అభ్యర్థులతో కలిసి నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ రామ్ శివారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తొరపాపు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామ్ శివారెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ జనసేన అభ్యర్థిగా గురుజార జగన్మోహన్ ని ఎంపిక చేసినట్లు తెలిపారు. అభ్యర్థిని నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ప్రాముఖ్యమని, తాను చిత్తూరు నియోజకవర్గ ఆశావాహుల అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నానని, అధిష్టానం నాపై నమ్మకంతో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందని తెలిపారు. నాపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీకి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్ రాజన్, కటారి హేమలత, కాజురు బాలాజీ, పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు పట్టణంలో ఇలాంటి సాగరీవం, ఇలాంటి అరాధక శక్తులకు ఇక్కడ తోడిస్తే భవిష్యత్తులో చిత్తూరు ఒక విధ్వంస కేంద్రంగా, ఒక గుండా రాజ్యంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యులైన ప్రజలు తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థికి గెలిపించి ఒక ప్రశాంతమైన, శాంతియుతమైన చిత్తూరు నెలకొల్పే విధంగా సహకరించాలని చెప్పి ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం నుంచి అందరూ కూడా, మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ గారి విజయం కోసం అందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఉమ్మడిగా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రసార సాధనంలో కలిగి సోషల్ మీడియాలో వచ్చే అపోహలను ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి చిత్తూరు జిల్లా ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి. అన్నగారు చెప్పినట్టు మేము ఆరుగురు కలిసి దొరబాబున్న ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలో ఎవరికి సీటు వచ్చినా కలిసి మెలిసి పనిచేస్తామని చెప్పి ప్రయాణం చేశాము. సో సీట్ అనేది ఎవరో ఒకరికే వస్తుంది కాబట్టి అది ఎవరికి వచ్చినా మేము ఎల్లప్పుడూ కలిసిమెలిసి అన్ని నిర్ణయాలు తీసుకొని సమిష్టిగా పనిచేసి ఈ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, రేపు రానున్న ఎలక్షన్లో గెలిచి కూడా మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వడానికి మేమంతా సంసిద్ధమయ్యే రాజకీయం చేశాము. అలాగే రానున్న రోజుల్లో చిత్తూరు ప్రజలకి కూడా మేమందరం చర్చించుకొని ఉన్నతమైన ఆలోచనలతో ముందుకెళ్తామని మనం చేసుకుంటున్నాం. ఫలించినంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డికి మద్దతు ప్రకటించాలని బలిచే సంఘం నాయకుడు ఢిల్లీ బాబు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఢిల్లీ బాబు మాట్లాడుతూ, మీడియాతో గత 20 సంవత్సరాలుగా బలిచ కులస్తులకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గానికి అభివృద్ధి శూన్యమని తెలిపారు. ఈ పర్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానందారెడ్డికి మద్దతు పలికి విజయం సాధించే విధంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయానందరెడ్డి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పనిచేస్తారని ఢిల్లీ బాబు పేర్కొన్నారు. తప్పు మాట్లాడంటే నువ్వు ప్రూఫ్ చేసుకోవచ్చు కదా, నన్ను తప్పే ఉండదే, లేదు మేము చేయలేదు పలాన చోట అటెండ్ ప్రూఫ్ చేసుకోవచ్చు కదా. ఏ విషయమైనా కానీ ప్రస్తుంది 10 మందికి పోయే విషయము, మనం ఈరోజు తప్పు మాట్లాడేసి రేపు 10 మంది ముందర మనం ఎట్లా నిలబడతామో నిలబడలేం కదా, అది ఒక విషయం. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట అని కాదు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉంటారు మన పనిచేయాలి, మన ఏపీ వరకు అయినా ఒక నాయకత్వంగా ఒక ఇదిగా లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాపోరు ద్వారా బీజేపీ ప్రశ్నిస్తుందని బీజేపీ మండల అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో ప్రజల పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, అంత్యోద్యమ లక్ష్యంతో వికసిత భారత్ సంకల్పంతో గత 9.5 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజానీకం కొరకు విశేష కృషి చేసిందన్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ రైతు సన్మాన్ నిధి, మాతృవందన యోజన, పిల్లలకు పోషణ్ అభియాన్, చేతి వృత్తుల పని వారికి విశ్వకర్మ యోజన, యువతకు అగ్నివీర్ మరియు కౌశల్ యోజన ద్వారా ఉద్యోగాలతో ఉపాధి హామీ పథకము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.
మేము నిర్వహిస్తున్నాం అనేటువంటి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఒక కార్యక్రమాన్ని అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రజా సంక్షేమం ఉండాలా లేదా అనేటువంటి ఆలోచనతో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తే, దానికి ముందు చెప్పినటువంటి హామీలు గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి అసమర్థత పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. మద్యపాన నిషేధం అన్నారు, మొట్టమొదటి సంతకం మద్యపాన నిషేధం పైనే పెడతానన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మరిచిపోయి ఈరోజు పేద ప్రజలందరినీ కూడా బీకం తినేటువంటి ఆ మద్యపాన కార్యక్రమాన్ని అమలు చేస్తూ వేల కోట్లు దాని ద్వారానే రాష్ట్రానికి ఆదాయం సంపాదించుకుంటున్నాడు. ఈ విధంగా అసెంబ్లీ కన్వీనర్, జిల్లా పదాధికారులు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్. గంగాధర నెల్లూరు మండలం పెద్ద కాల్వ గ్రామ పంచాయతీ చెట్లపల్లి సమీపంలో మధ్య మధ్యలో ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. చిత్తూరు పొన్నెం రహదారి సమీపంలోని చెట్లపల్లి హరిజనవాడ సమీపంలోని ఓ మామిడి తోపులో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించిన ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి అతి దారుణంగా హత్య చేసినట్లు చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి గంగాధర నెల్లూరు ఇన్స్పెక్టర్ శంకర్ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్ ద్వారా పూర్తి వివరాలు తెలియాల్సింది. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకు నకిలీ హాల్ టికెట్ తో పరీక్ష రాయడానికి కర్నూలు నుంచి చిత్తూరు వచ్చిన అభ్యర్థిపై కేసు నమోదు చేశామని ఏఎస్పీ హరిపుల్ల పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ హరిపుల్ల మాట్లాడుతూ, గత సంవత్సరం 2023 నవంబర్ 25న ఏపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన తన తమ్ముడైన ఇమ్యూనల్ కు ఆన్లైన్ హాల్ టికెట్ కోసం అప్లోడ్ చేయమని తెలిపాడని, అయితే ఉద్దేశపూర్వకంగా దరఖాస్తు చేయకపోవడం, పరీక్ష సమయం దగ్గర పడడంతో ఫేక్ హాల్ టికెట్ సృష్టించి పరీక్ష రాయడానికి చిత్తూరు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. అధికారులు చేసిన తనిఖీలో ఫేక్ హాల్ టికెట్ గా గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిత్తూరు 1వ పట్టణ సిఐ విశ్వనాథ్ రెడ్డి నిందితుని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. టోటల్ అన్ని అప్లికేషన్స్ కానీ హాల్ టికెట్స్ కానీ అన్ని ఆన్లైన్ అన్నమాట. ఆన్లైన్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా డీటెయిల్స్ పర్టికులర్స్ ఫిల్ చేస్తే దాని మేరకు ఎలిజిబిలిటీని చూసి ఆ యొక్క సఫిషియంట్ డీటెయిల్స్ ఉన్నాయా లేదని చూసి కమిషన్ వారు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు. ఐ మీన్ అఫీషియల్ వెబ్సైట్లోనే. ఆ కోణంలో ప్రతి ఒక్కరికి ఆ విధంగా ప్రాసెస్ నడిచింది. అదేవిధంగా ఒక అతను హెచ్ సుదర్శనం అనే అతను ఏం చేశాడంటే, అంటే కర్నూలు డిస్టిక్ అనమాట, కర్నూలు డిస్టిక్ మన కృష్ణగిరి మండలము, అక్కడ నుంచి అతనికి తెలిసిన ఒక డోన్లో రాజా కాంప్లెక్స్ దగ్గర ఉన్న అతను దూరపు డిస్టెంట్ రిలేటివ్ అనమాట, అతని పేరు ఏం ఇమానియల్, అతని యొక్క సెంటర్ ఉంటే ఆ సెంటర్లో నెట్ సెంటర్లో వెళ్ళి నాకు కూడా అప్లికేషన్ను లోడ్ చేయి, నా డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్నీ ఇచ్చాడనమాట. ఇస్తే అది ఏం జరిగిందంటే, ఇద్దరికి ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయి అర్లియర్ డేస్ నుంచి. ఆ ఇల్ ఫీలింగ్స్ ఆ డిస్ప్యూట్స్లో భాగంగా అతను క్రిమినల్ వారి యొక్క ఆదేశం మేరకు తర్వాత చేసిన టీంకు చాలా రియల్గా కంగ్రాచులేట్ చెప్పడం జరిగిందనమాట టీంకు. సో ఈరోజు అతనికి కస్టడీకి తీసుకుని మేము జుడిషియల్కు రిమాండ్ పంపిస్తున్నాం. చిత్తూరు నగరంలో వ్యర్థాలను తడి పొడిగా వేరు చేయడంపై పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అవగాహన కల్పిస్తామని నగరపాలక కమిషనర్ అరుణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్ మాట్లాడుతూ, వ్యర్థాల సెగ్రిగేషన్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని, ఇందుకోసం పారిశుద్ధ్య కార్మికులకు దశల వారీగా శిక్షణ ఇస్తామన్నారు. అవగాహన పెంచుకోవడం ద్వారా వ్యర్థాలను సేకరించే స్థలంలోనే తడి పొడిగా సేకరించి నగరంలో వ్యర్థాల నిర్వహణలో పకడ్బందీగా చేపట్టాలన్నారు. Okay.
జిల్లా కుకునూరుపల్లి రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కి అవతల వైపు నుండి వస్తున్న కారును ఢీకొనడంతో ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెర్ని హాస్పిటల్ తరలించి మెరుగైన వైద్యం అందించారు. చూస్తూనే ఉండండి మరింత తాజా సమాచారం కోసం 7 హిల్స్ టీవీ.